శాతానికి పైగా మనుషులు ఏ రోగం లేకపోయినా తీసుకునే ఏకైక మందిది. కొందరు ఇష్టపడి తాగితే కొందరు కష్టపడి తాగుతారు. ఇతను మాత్రం ఇష్టం లేకపోయినా కష్టపడి తాగుతాడు. ఇతని పేరు యష్ చోప్రా. బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా అంతటి క్రియేటివ్ జీనియస్ లా ఫీల్ అయి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు. దాని పేరే చోప్రా యాడ్ ఏజెన్సీ. మోడల్స్ సోయగాలు, అందమైన కాన్సెప్ట్లతో కళకళలాడే క్యాన్వాస్లు, క్లయింట్స్ తో నిండిన కాన్ఫరెన్స్ రూములు, ఇలా ఎప్పుడూ సందడిగా మార్కెట్ యార్డ్లా ఉన్న యాడ్ ఏజెన్సీని చూసి చోప్రా ఒళ్ళు ఆనందంతో పులకరించేది. కానీ ఈ ఆనందం అతనికి 6 నెలలు కూడా లేదు. ఏదో ఒకటి చూసుకోవాలి సార్. ఏంటి సార్ మీ నస? వచ్చారు చూసాం, వెళ్ళి మీ ఛాంబర్ లో కూర్చోవచ్చు కదా. మీరేం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడానికి ఇది మార్కెట్ యార్డ్ కాదు, యాడ్ కంపెనీ. చెప్పండి సార్. అయితే ఏం చేయాలి? పని చేయాలి నాన్న. జీతాలు ఇవ్వాలి. డబ్బులు ఉంటే ఇవ్వా. పని ఉంటే మంచేవా? ఒక్కడికి మర్యాద లేకుండా పోయింది. పోజులకే తక్కువ లేదు. సర్లే నేనే చెప్తా. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే నువ్వు కొత్తోడు అయి ఉంటావు. నేను కొత్తోడు నేను సార్, పాత బగ్గీలు వసూలు చేసుకునే వాడిని. మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తాను. ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత లేవంటే కుదరదు సార్. వచ్చేకి ఇస్తాను లేవయ్యా. ఇస్తే తీసుకుని వెళ్తాను సార్. వచ్చేకి ఫోన్ చేసి చెప్తాలే. ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్. నేల మీద నీళ్లు, జేబులో డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదా సార్? మీ డబ్బులు బ్యాంక్ లో పడితేనే నా జేబులో జీతం పడతా సార్. యాష్ బావా, యాష్ బావా, యాష్ బావా. యష్. ఆ రెండింటికి పెద్ద తేడా ఉందిలే బావా. యష్ అంటే కీర్తి, యాష్ అంటే బూడిద. ఇప్పుడు మనకి మిగిలింది కూడా అదే కదా. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. ఏంటి తొక్కలో మీటింగ్? ఆ డబ్బులు అడతాను, నువ్వు లేవంటావు అంతే కదా. మళ్ళీ కరెక్ట్ చెప్పారు సార్. అయినా నేను వదలనుకోండి. గట్టిగా పట్టుకో. రే నువ్వు అసలు ఎందుకు వచ్చారా లోపలికి? జాబ్లో చిల్లర ఎంత ఉంది? మన దగ్గర చిల్లర లేదు, అన్ని నోట్లో ఇచ్చేయండి. లోన్ కట్టేసుకుంటా. ఓ నువ్వు ఉండవు బాబు, ఊకే లోన్ కట్టేసుకుంటా, లోన్ కట్టేసుకుంటా అని బావా. ఒక 100 ఉంటాయి బావా. ఎందుకు అంత అర్జెంట్ గా 100? హాఫ్ టీ అడుగుతున్నారు. నేను కూడా తాగలేదండి. నీకు కూడా ఇస్తాడు లేవయ్యా. ఇది ఎప్పుడు ఇస్తారు సార్? అదే నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి బామంది? 50 ఉంది, పక్క ఖర్చులు కానిచ్చింది. ఇంకే ఆ డబ్బులు పెట్టి టీ తీసుకొచ్చి స్టాక్ మొత్తం ఇచ్చే. మరి నాకు? నువ్వు కూడా తాగలేరా? టీ కాదు డబ్బులు. సాయంత్రం ఇస్తాలే. ఇప్పుడు లేదు, సాయంత్రం ఎక్కడి నుంచి వస్తాయి? 30 ఏళ్ళ క్రితం నువ్వు ఉన్నావా? లేను. తర్వాత పుట్టావు కదా? పుట్టాను. ఇది అంతే? అర్థం కాలేదు బావా. అర్థమైతే నువ్వు అలా నిల్చొని నేను ఇలా కూర్చొని ఎందుకుంటావరా? ఇది కూడా అర్థం కాలేదు బావా. వెళ్ళి టీ తీసుకురా, అన్ని నీకే అర్థం అవుతాయి. వెళ్ళు వెళ్ళు. ఏం కంపెనీ ఏంటో, నేను అక్క దగ్గర అక్కరావటం, నేను నా దగ్గరికి ఇక్కోవటం. నీకు మూసుకుని కూర్చోవడం వచ్చా? అయితే వెళ్ళి హాల్లో కూర్చో. ఇది ఎక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాడండి? వన్ వే I go that way. Come in, Pooja. అడగలేదు కదా. కూర్చో. మీ బోర్డు చేరి నాకు అక్కర్లేదు. కూర్చి ఉంది కాబట్టి కూర్చోమను. డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు. ఏంటి సార్ ఇది? అంటే ఇది కవర్ అని కూడా మా బావ చెప్పలేడు అని ఉద్దేశం? ఎలా కనిపిస్తున్నావు బావ ఇలాగ నువ్వు? నేను పైన ఉన్న కవర్ గురించి అడగట్లేదు, లోపల ఉన్న మ్యాటర్ గురించి అడుగుతున్నాను. అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది. రాసింది మీరే బావ. ఇంట్లో అక్క నుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? ఇది లవ్ లెటర్ కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్. వావ్, కంగ్రాచులేషన్స్. ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు? ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థ్యాంక్స్. నీకు రావాల్సిన జీతం డబ్బులనే అన్న పైసలతో సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నేను ఎక్కడా జాయిన్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను. ఓ సారీ, ఐ ఫర్గట్ టు టెల్ యూ. కొత్త ఎంప్లాయీ. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతాలు లేక చస్తుంటే ఇంకో కొత్త ఎంప్లాయీ అవసరమా? ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయీ. కొత్త ఎంప్లాయీ బాగా సౌండ్ బాబు. ఇంత సౌండ్ అర్థమైందా సార్? ఏదో 2 ఆడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయీని అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్? పోయింది 2 ఆడ్లు కాదమ్మా, 200 ఆడ్లు. కరెక్ట్. అందులో 198 ఆడ్లు మీ క్రియేటివిటీ వల్ల పోయింది. ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు? మేము కాన్సెప్ట్లు చేసుకురావడం, మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం, అది ఎవరికీ అర్థం కాకపోవడం. అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? రన్నింగ్ బస్ ఎక్కడం కంటే
నడిచి వెళ్ళడం బెటర్. మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను. ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరూ లేరు. నన్నెవరు బావ కొంటారు? అందుకే కదా నేను నమ్మకానికి పట్టలే. సార్ మేడం పిలుస్తున్నారు. May I come in? Come in. Okay. Sorry. Hello. Sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్. నేను అడిగింది మీ పేరే. నేను చెప్పింది కూడా నా పేరే. వాట్? Yes, madam. ఒక మనిషికి ఇన్ని పేర్లా? షాక్ ఫీల్ అయ్యారు కదూ, అందరూ ఇలాగే ఫీల్ అవుతారు. నేను కూడా బిగినింగ్ లో ఇలానే ఫీల్ అయ్యాను. నా మూడు పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవరు. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? నో. వినండి మేడం, బాగుంటుంది స్టోరీ. నాకు ఒక తాత ఉండేవాడు, ఎప్పుడు లేడు అందుకే ఉండేవాడు అంటున్నా. అతని పేరు తాతాజీ. మా తాతాజీకి ముగ్గురు తాతలు ఉండేవారు. వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి, మనం పట్టించుకోకూడదు. నేను పెద్దగా పట్టించుకోను. మా తాతాజీకి ముగ్గురు తాతలంటే మహా ఇష్టం. ఆ ముగ్గురులో ఒక్కరి పేరు దివాకర్, ఇంకొకరి పేరు ప్రభాకర్, మరొకరి పేరు సుధాకర్. మా తాతాజీ ముగ్గురు మన్నళ్ళు పుడితే ముగ్గురికి మూడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కడిని పుట్టాను. మా నాన్న మా తాతకి తెలియకుండా చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని వైసెక్టమీ చేయించుకున్నాడు. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఇది తెలియని మా తాతాజీ కొన్నాళ్ళు బాధపడి మూడు పేర్లు నాకే పెట్టి ఆ ముగ్గురిని నాలో చూసుకునేవాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదూ. నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా? ఇప్పుడే పరిచయం అయ్యారు, అప్పుడే ఎలా తెలుస్తుంది. సర్టిఫికెట్ చూడండి మేడం. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా? ముద్ర యాడ్ ఏజెన్సీలో. నిద్రపోతున్నాను తీసేశారా? నిద్ర సరిపోక నేనే మానేశాను. అంటే ఇక్కడ నిద్రపోతావా? పని లేకపోతే అదే కదా చేస్తాం. ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు? ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. నీకు తెలియదా? రండి చెప్తాను. రండి మేడం. ఇక్కడే పూజ అని హెడ్ ఉన్న హెడ్ క్రియేటివిటీ లేని ఓ మంచి అంట. ఏ మాట్లాడుతున్నా? దాని బాడీ షేప్, బాడీలో బలుపు, బుర్రలు నిక్కు, నడకలో టెక్కు, ఇలా అన్ని ఎక్కువనంట. అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండేవంట. పొర పాటు నాయదే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట. హలో, ఆ క్రియేటివ్ హెడ్ పూజాని నేనే. అరే షూర్? ఏ సారీ చెప్తావా? నైస్ టు మీట్ యు చెప్తా. ఆ బ్యాగ్ లో ఏంటి? బట్టలా? భోజనం. What? భోజనం మేడం, ఫుడ్. యు వాంట్ టు సీ? అక్కర్లేదు. చూడండి మేడం, నీకు చూపిస్తూ నేను కొంచెం తింటా. మెట్లకి వచ్చే కదా బాగా అక్కలేస్తుంది. కొత్త జాబ్ వచ్చిందని అందరికి పార్టీ ఇస్తున్నావా? నోనో మేడం, ఇదంతా నా ఒక్కడికే. మొత్తం వెంటేసుకొని తిరగడం ఎందుకు? ఏ రోజు ఆ రోజే తెచ్చుకోవచ్చుగా. ఇదంతా ఇవి ఒక్కరోజు కోసమే. ఒక్కరోజులో ఇంత తింటావా? నోనో, మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను. కొత్త కదా, కొంచెం తక్కువ తెచ్చుకున్నాను. మేడం. సారు. నువ్వెవరు? నా పేరు సీన్ అండి. ఊరు? అనకాపల్లి అండి. ఎక్కడుండేది? నాంపల్లె. అబ్బే లేదండి, కొంపల్లి అండి. ఇక్కడేం చేస్తుంటావు? నేను ఎండి గారి బామ్మర్ తినండి. నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు, కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా. నేను ఇక్కడ ప్యూన్ అండి. టేక్ దిస్. థాంక్స్ అండి. థాంక్యూ.
క్రియేటివ్ జీనియస్ సర్. ఓ హాయ్. హలో సర్. ఐ యామ్ యశ్ చోప్రా. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఓ సారీ ఐ ఫర్గట్. హాయ్ మిస్టర్ ప్రభాకర్ దివాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఆ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దట్స్ రైట్. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? ఈ కంపెనీ చైర్మన్ ని. అంటే అంటే ఈ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈ కంపెనీ మీద. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? ఏముంది, వస్తాను కూర్చుంటాను, అంత పరిశీలిస్తాను, అవసరం అయితే సలహాలు ఇస్తాను. అనవసరంగా కూడా. నైస్ టు మీట్ యు. ఓకే, మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా మిస్టర్ ప్రభాకర్ సుధాకర్? దివాకర్ దివాకర్ ప్రభాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈజీ సార్. సో ఈజీ సార్. ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. వెరీ గుడ్. చాలా ఉన్నాయి. ఏది ఒకటి చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వింటాను. విని ఏం చేస్తారు? విని బాగుందో లేదో చెప్తాను. బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్. అంటే క్లయింట్స్ కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను. మీకు నచ్చితే క్లయింట్స్ కి నచ్చలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు. మీకు నచ్చకపోతే క్లయింట్స్ కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా? అవును. సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా. ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు? లేదు మిస్టర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. థాంక్ యూ సార్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. ఓకే సార్. సార్ బయట కూర్చొని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే? ఏమైనా. ఏదో అంటే ఏమైనా తాగండి. ఏం తాగాలి? టీ తాగండి. ఐ డోంట్ లైక్ టీ. పోనీ మీకేం కావాలో చెప్పండి. పాలు. పాల? ఓకే. అరే సార్ కి గ్లాస్ పాలు. 1 లీటర్. 1 లీటర్. లీటర్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, వాడు తీసుకొస్తాడు. సార్ టేక్ దిస్. మీరు ఎంత ముంచులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడ తీసుకొచ్చావు బావా? నువ్వు అర్జెంట్ వెళ్ళాడు పొట్లో పాలు పోయిరా లేకపోతే మళ్ళీ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. నిజమే బావా.